मुख्यमंत्री गारु ई संघटन तेलुसुकुन्न वेंटने आ अम्मायिकी 10 लक्षल रूपायलु कंपनसेशन प्रकटिंचडं जरिगिंदी। अट्लाने इप्पुडु इवडं कूडा जरिगिंदी, चेक कूडा इच्चोच्चुन्नामंडि। अट्लाने तल्लिदंड्रुलु గతంలో ఏదో చిన్న ఇల్లు ఉండేది, ఆ ఇల్లు పెద్ద కూతురికి కట్నంగా ఇచ్చేసాం, ఈ రోజున ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నామంటే ఇంటి స్థలం ఇల్లుని కూడా మరి ప్రభుత్వం తరపున హౌసింగ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలోనే అక్కడ ప్రామిస్ చేయడం జరిగింది, త్వరలోనే వాళ్ళకి ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి। అట్లానే ఆ అమ్మాయి ఎవరైతే బాధితురాలుగా ఉందో తను కనుక చేయగలిగేది ఏదైనా ఉద్యోగం ఉంటే ఉద్యోగం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఆ అమ్మాయి పరిస్థితిని బట్టి అమ్మాయికి ఇవ్వాలా లేదా తల్లికి ఇవ్వాలా అనేది కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది। దాని బట్టి వారి అవసరాలు, వారి ఏ విధంగా ఏ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో తెలుసుకుని దాని బట్టి వాళ్ళకి ఉపాధిని కూడా కల్పించడం జరుగుతుంది। ఈ విధంగా ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా అడుగడుగున ఆ కుటుంబాన్ని ఆదుకునే దానికి ఈ రోజున చర్యలు తీసుకోవడం జరిగింది। అంటే ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఆరోగ్యం ప్రస్తుతానికి స్టేబుల్ గానే ఉంది, ఇబ్బందికరంగా అయితే ఏమీ ఎక్కడా లేదు, అయినా కూడా మేము వైద్యులకు ఆదేశించడం జరిగింది, మెరుగైన వైద్యం అందించాలి, ఇంకా అమ్మాయి హెల్తీగా ఉండేలా చూడండి అని చెప్పడం జరిగింది। అలానే ఈ రోజున ఎక్కడ ఇంకా ఏ అవసరాలు ఉన్నా కూడా ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా ప్రభుత్వమే వారి యొక్క అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం। అట్లానే ఈ రోజున ఎవరైతే ఈ సంఘటనకి ఈ దుర్ఘటనకి పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఏ మాత్రం వెనుకాడదండి, ఇలాంటి వారిని క్షమించము, ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అవే, ఖచ్చితంగా ఈ రోజున తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అనే విధంగానే ఈ రోజున ముఖ్యమంత్రి గారి పాలన ఉంది, ఆదేశాలు ఉన్నాయి, ఆ విధంగానే మేమందరం కూడా మరి అధికారులకు ఆదేశించడం జరిగింది। ఈ రోజున ఎవరైతే శ్రీకాంత్ అన్న అమ్మాయి వేరే హెల్త్ డిపార్ట్మెంట్లో పెస్టిసైడ్స్ కంట్రోల్ దాంట్లో పనిచేస్తున్నాడో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా ఆ అబ్బాయిని కూడా ఆ ఉద్యోగాల నుండి తొలగించడం జరిగింది। ఇదివరకు అంటే తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు వెంటనే మా పోలీసులు స్పందించలేదు, కొద్దిగా అలసత్వం వహించారని చెప్పి కంప్లైంట్ రావడంతో మా సిఐ మా ఎస్ఐని కూడా సస్పెండ్ చేయడం జరిగింది। అంటే ఈ రోజున ఎవరు తప్పు చేసినా కూడా ప్రభుత్వం ఉపేక్షించేది లేదు, కొంతమంది గత ప్రభుత్వాలలో వారి స్వార్థం కోసం వారి తన వారిని కాపాడుకోవడం కోసం బాధింపబడిన వారిని సపోర్ట్ చేయకుండా వారి పక్షాన నిలబడింది మన గత ప్రభుత్వాలలో చూసిన, ఈ రోజున ప్రతిపక్ష నాయకులు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు, మాట్లాడిన విధానంలో మరి నిజంగా చాలా బాధాకరం। ఈ రోజున ఒక మానసికంగా ఆరోగ్యంగా లేని ఒక బాలిక ఇబ్బంది పడిన సంఘటనను కూడా రాజకీయం చేయడం అనేది చాలా దురదృష్టకరం। అంటే వాళ్ళకి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి ఏ అవకాశాలు లేక దొరికిన ఒక అవకాశాన్ని వినియోగించుకోవాలన్న దుర్బుద్ధితో ఉన్నారే తప్ప ఎక్కడా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలనే విధంగా ఆలోచన చేయలేదు। ఇది ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలండి, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి, అప్పుడు ఈ వీళ్ళు ఏ విధంగా స్పందించారు, ఇంత త్వరితగతిని వాళ్ళకి న్యాయం జరిగిందా, ఇంత త్వరితగతిని నిందితులు పట్టుకున్నారా అనేది ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది। అలానే గతంలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరినీ కూడా వాళ్ళు మోసం చేశారు, ఆ మోసం ఈ రోజున బయటపడుతుందన్న భయంతో డైవర్ట్ చేయాలి, ఏదో ఒక ఇష్యూ చేయాలి అని చెప్పి అక్కడ ముఖ్యమంత్రి గారు ఒంగోలులో జరుగుతున్న కార్యక్రమాన్ని మైలేజ్ రాకుండా చేద్దామన్న దురుద్దేశంతో ఈ రోజున రాజకీయం చేస్తున్నారు। ఇలాంటి సంఘటనలన్నీ చూస్తుంటే బాధ కలుగుతుంది, ఇక్కడ వచ్చిన ఉద్దేశం ఏంటి, మాట్లాడేది ఏంటి, మీరు ఎవరిని పరామర్శించడానికి వచ్చారు, ఎవరికి న్యాయం చేయడానికి వచ్చారు, మీరేం మాట్లాడుతున్నారు, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి ప్రతిపక్షం వాళ్ళని కోరుతున్నారు।